రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శివంపేట మండలంలోని చాకర్మెట్ల హనుమాన్ దేవస్థానంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు అంగన్వాడీ టీచర్లకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం నర్సాపూర్లోని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అదేవిధంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినట్లు అదేవిధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కావాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జెడ్పీటిసి బాబ్యానాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, అశోక్ గౌడ్, మండల అధ్యక్షులు శేఖర్, నాయకులు భిక్షపతి, నర్సింహులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి 3 రోజుల నుంచి కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ జిల్లాలోనూ మొదటి నాడు మరి అందరి హాస్పిటల్లో మరి పండ్ల పంపిణీ వివిధ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నిన్న కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో మరి రక్తదానం ఇక్కడ మన క్యాంప్ ఆఫీస్లో రక్తదాన శిబిరము అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇవాళ మాకు చాకర్మెట్లో అక్కడ హనుమాన్ టెంపుల్లో పూజలు కూడా చేసుకొని దాని తర్వాత ఇక్కడ దర్గాలో అక్కడ కూడా పూజలు నిర్వహించుకొని దాని తర్వాత చర్చిలో కూడా కార్యక్రమాలు జరిగినాయి. కేక్ కటింగ్ కూడా సన్మానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్నో మరి యావత్ భారతదేశం చూస్తున్న మాదిరిగా దిక్సూచి మాదిరిగా ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 4 లైన్ రోడ్ కానీ బస్ డిపో కానీ ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. చెప్పామని కానీ బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో జరిగినాయి. ఎంత మరి వారి కృషితో సాధించినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి వారు ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చే విధంగా భగవంతుడు ఆ నగరానికి ఇవ్వాలని చెప్పేసి సర్వోన్నత ప్రార్థనల ద్వారా మరి ప్రార్థించడం జరిగింది. మరి వారి అందరి జీసస్ క్రైస్ట్ మరి అదేవిధంగా మన ఆంజనేయ స్వామి మరి అదేవిధంగా మరి అల్లా ముగ్గురు ఆశీర్వాదం మరి పైన ఉండాలని ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగాలని తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధించే వారు కూడా వారు ఆయన అంగీకరించే వారికి అక్కడ చెప్పాలని తమకు